మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఇవాళ జరగనుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. అత్యంత సన్నిహితులు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది. అలాగే కొంతమంది సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. ఇక దివిషన్కి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శివ. ఈ రోజు అయితే మెగా ఫ్యామిలీలో అయితే పెళ్లి బాధ్యలు అయితే మొదలున్నాయి. మొత్తానికి ఇవాళ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం అయితే జరుగుతుంది. మొత్తం కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది అతిథులు సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ అయితే ఈ రోజు అయితే జరుపుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో వీరికి సంబంధించి వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి వివాహ వేడుక కొన్ని ఈ సంవత్సరం అదే ఈ ఎండింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులుగా వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి కూడా ప్రేమాయణం అయితే సాగించింది. కానీ వీళ్ళు ఎక్కడ ఫేస్బుక్ లో గానీ లేదా సోషల్ నెట్వర్క్స్ లో ఎక్కడ కూడా వీళ్ళైతే రివీల్ అవ్వాలా జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ మాత్రం అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, అలాగే మ్యారేజ్ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటామని కూడా, అలాగే ఈ రోజు 9వ తారీఖున అయితే నిశ్చితార్థం అయితే పెట్టుకున్నారు. ఇది ఇరు కుటుంబాలు కూడా దీనికి ఒప్పుకోవడంతో ఇద్దరు ఎంతో హ్యాపీగా అయితే ఈ రోజు అయితే నిశ్చితార్థం అయితే పెట్టుకున్నారు. మొత్తానికి ఈ నిశ్చితార్థం అయిన తర్వాత ఈ సంవత్సరం చివరిలో అంటే నవంబర్ డిసెంబర్ లో వీళ్ళ మ్యారేజ్ అయితే చాలా ఘనంగా అయితే జరగనుంది. వీళ్ళిద్దరు అంతరిక్షం మిస్టర్ సినిమాలో కూడా కలిసి నటించడం జరిగింది. అలాగే వీళ్ళ ప్రేమాయణం కూడా ఎక్కడ ఎప్పుడు బయటపడటం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కావచ్చు లేదంటే లావణ్య త్రిపాఠి ఫ్యాన్స్ కావచ్చు, ఎక్కడా కూడా వీళ్ళు ఎప్పుడు రివీల్ అవ్వాలా అండ్ ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించి ఏ ఫొటోస్ కూడా ఇంత క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కానీ ఏది ఎప్పుడు బయటకు రాలా. కానీ ఇంత హఠాత్తుగా అయితే వీళ్ళు వెంటనే వన్ వీక్ బ్యాక్ అయితే బయటకు చెప్పడం జరిగింది. వెంటనే ఇరు కుటుంబాలు కూడా దీనికి సంబంధించి చర్చలు చేసుకున్నారు. అలాగే వీరిద్దరు కూడా మొత్తానికైతే ఈ రెండు కుటుంబాలు ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఇది ముందుగానే ఇది వరకు ఎవరైతే నిహారిక వరుణ్ తేజ్ చెల్లుందో ఈమె పెళ్లి కూడా చాలా ఘనంగా రాజస్థాన్ లో అయితే చేయడం జరిగింది. మొత్తానికి మెగా కుటుంబాల్లో అయితే ప్రేమ వివాహాలు మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు అయితే లీడ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం రామ్ చరణ్ అలాగే ఉపాసన కూడా ఎంతో సక్సెస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. అటు ఇటు వచ్చి బన్నీ అలాగే స్నేహారెడ్డి వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్. ఇప్పుడు వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరు కూడా హీరో హీరోయిన్స్ కావడం, అలాగే ఒకే ఇండస్ట్రీలో అది మన తెలుగు ఇండస్ట్రీలోనే వీళ్ళిద్దరు ఉండడం, అలాగే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడైతే ఈ రోజు అయితే నిశ్చితార్థం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎండింగ్ లో అయితే వీళ్ళిద్దరికి ఘనంగానే మ్యారేజ్ చేస్తారు శివ. ఓకే ఓకే కుమార్, థ్యాంక్ యూ.